హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ట్రెండీ జోన్. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. సో ఈరోజు మా పాప ఆరాధ్యకి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా తయారు చేసి నా వీడియో మీకు షేర్ చేసిందండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ షేర్ చేయండి. ఇప్పుడు తను ఎలా రెడీ చేశానో చూద్దామండి. ముందుగా తనకైతే నార్మల్ డ్రెస్ వేసానండి. నెక్స్ట్ వచ్చేసి నేను సెలెక్ట్ చేసుకున్న శారీ బ్లౌజు వేస్తున్నాను. సో అలా వేసిన తర్వాత శారీ నేను ఈ విధంగా స్కర్ట్ లాగా డిజైన్ చేసి స్టిచ్ చేశానండి. ఈ శారీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో కానీ ఛానల్ లైక్ కార్డ్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఆ శారీని ఈ విధంగా తనకి వేసి సైడ్ ఇలాగా ట్యాగ్స్ ఉంటే క్లోజ్ చేస్తున్నానండి. సో అలా చేసిన తర్వాత ఇప్పుడు పళ్ళు బటన్ని బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా తీసుకోవాలి. రెగ్యులర్గా మనం శారీ ఎలా కట్టుకుంటామో ఆ విధంగా తీసుకొని ఇలా స్టెప్ పెట్టుకోవాలి. అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి లోపల డ్రెస్ ఉంది కదండి, ఆ డ్రెస్ కనపడకుండా కవర్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ పళ్ళు పాటిని ఈ విధంగా నడుము చుట్టూ ఇలా క్లోజ్ చేసుకోవాలి. తర్వాత మనకి కుచ్చిళ్ళ దగ్గర క్లాత్ ఉంది, శారీ ఉంది కదండి, దాన్ని రెండు కాళ్ళ మధ్యలోంచి ఈ విధంగా ధోతీలాగా తీసుకోవాలి బ్యాక్ సైడ్కి. సో తీసుకున్న తర్వాత ఏంటంటే మనం ముందుగా శారీని కట్టుకున్నాం కదండి, ఆ లోపలికి మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ చేసుకున్న తర్వాత సేఫ్టీ పిన్స్ పెట్టండి. సో ఈ విధంగా ఉంటుందండి ఝాన్సీ లక్ష్మీబాయ్ డ్రెస్సింగ్ స్టైల్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఆర్నమెంట్స్ పెడదామండి. ఆర్నమెంట్స్ అనేది మన చాయిస్ అనమాట, మన దగ్గర అవైలబుల్గా ఉండే దాన్ని బట్టి మనం వేసుకోవడమే. నేను తినక పెట్టే ఆర్నమెంట్స్ వచ్చేసి నేను 2 ఇయర్స్ బ్యాక్ నేను ప్రిపేర్ చేసినవండి ఇవన్నీ. అంటే లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే గోపికకి వేసినప్పుడు కూడా సేమ్ ఇవే దండలు, చేతి దండలు కూడా పెట్టానండి. అంటే మన దగ్గర కొన్ని కొన్ని ఎక్విప్మెంట్ ఉండడం వల్ల, ఇలాంటి కొన్ని కొన్ని ఐటమ్స్ ఉండడం వల్ల ఏంటంటే ఎలాంటి గెటప్స్కైనా ఒక్కొక్కసారి సూట్ అవుతూ ఉంటాయండి. సో వీటి లింక్స్ అయితే నేను ఇవ్వలేను, ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఇవన్నీ నేను ప్రిపేర్ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ పెడుతున్నాను. ఝాన్సీ లక్ష్మీబాయికి ఇయర్ రింగ్స్ అంటే చిన్నగా పెద్దగా అంటే మనకు నచ్చిన విధంగా మనం పెట్టుకోవచ్చండి. అలాగే మేకప్ కిట్, మేకప్ కిట్ తీయగానే తను చూడండి ఎంత ఎలా నవ్వుకుంటుందో. తను ఏదైనా మనం రెడీ చేయాలంటే తను కోఆపరేట్ చేయలేదనుకోండి, ఆ టైంలో మనం మేకప్ వేస్తాము అంటే మాత్రం చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతుంది. అంత ఇష్టం అనమాట తనకి మేకప్ అనేది. బట్ నేను రెగ్యులర్గా తనకి వెయ్యనండి, జస్ట్ ఇలా ఏవైనా ప్రోగ్రామ్స్ అప్పుడు అలాంటప్పుడు మాత్రం నేను చూస్ చేస్తూ ఉంటాను. సో మొత్తం మేకప్కి సంబంధించినవన్నీ కొంచెం కొంచెంగా వేస్తున్నాను, లిప్స్టిక్. అలాగే ఇక్కడ బొట్టు పెడుతున్నానండి, అర్ధచంద్రాకారంలో పెట్టుకుంటారు కదండి ఝాన్సీ లక్ష్మీబాయి గారు బొట్టు అనేది. సో నేను కూడా అదే షేప్లో పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి కిరీటం ఎలాగ పెట్టుకోవాలో, ఐ మీన్ తలపాక ఎలాగ పెట్టుకోవాలో చూద్దామండి. ఇది నేను బ్లౌజ్ పీస్ తీసుకుని ఈ విధంగా కుచ్చీలు పెట్టానండి. వీటిని సమానంగా అడ్జస్ట్ చేసుకుని హెడ్కి చుట్టూ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కుచ్చీలు అనేవి సైడ్కి వచ్చి మనం ట్యాగ్ చేసే ముడి అనేది సైడ్కి వచ్చే విధంగా పెట్టుకుంటే బాగుంటుందండి. అక్కడ వచ్చేసి ఒక సేఫ్టీ పిన్ పెట్టుకుంటే మనకి లుక్ బాగుంటుంది. సో ఫైనల్లీ మనకి తలపాగా పెట్టడం అయిపోయిందండి. ఓవరాల్గా తనకైతే ఆర్నమెంట్స్ అన్నీ పెట్టాను, ఇంకా ముక్కర పెట్టాలి. ఆ మెళ్ళ దండలకు వచ్చేసి నేను మనకి జడ పువ్వులు ఉంటాయి కదండి అవి పెట్టాను నేను. అంటే జడ పువ్వులు మనం ఎలా అయితే జడ గుచ్చుకుంటామో అలా ఇక్కడ నేను దండకి గుచ్చాను. తను ఈ లోపుగానే మమ్మీ నాకు అవి ఇవ్వు నాకు ఇవ్వు అంటే సరేలే ఇచ్చేస్తే తను హ్యాపీ ఫీల్ అవుతుంది కదా అని ఇచ్చేసాను. ఇంకా ఫైట్ చేయడానికి రెడీగా ఉందన్నమాట అండి తను. ఇప్పుడైతే మిగిలినవి ముక్కరగా పెడదామండి. ఇప్పుడు సో ముక్కరు ఎప్పుడు కూడా పిల్లలకి లాస్ట్లో పెట్టడం వల్ల ఏంటంటే అది మనం గుచ్చుకోదండి, జస్ట్ ఏంటంటే మనకి పిన్ టైప్లో ఉంటుందన్నమాట. సో జడ పువ్వులు అవి పెట్టానని చెప్పాను కదండి, అవన్నీ ఇలా పెట్టాను ముక్కరైతే ఇలా.
నెక్స్ట్ ఇయర్ రింగ్స్ హ్యాండ్స్కి వచ్చేసి ఓవరాల్గా తను రెడీ అయిపోయిందండి. సో ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ఐ హోప్ ఈ వీడియో నేను షేర్ చేసి మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటానండి. ఎవరైనా ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్ వేయాలంటే ఒక ఐడియా ఉంటుందని మీతో షేర్ చేస్తున్నానండి. సో ఫ్రెండ్స్, వీడియో చూపిస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కామెంట్ చేయండి. సో ఫైనల్లీ మా అమ్మాయి అయితే ఫైట్ చేయడానికి రెడీగా ఉందండి. సో తనకి ఇలాంటివి డిఫరెంట్గా మనం ట్రై చేస్తూ ఉంటే చాలా ఇష్టం అనమాట. ఏదన్నా న్యూ డ్రెస్ తనకి అవుట్ఫిట్ మనం వెయ్యాలన్నా కూడా చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. సో ఈ వీడియోలో మీకే తెలుస్తుందండి తనకి ఎంత ఇంట్రెస్ట్. తను అలాగా చేసే మూమెంట్స్ అవి చూస్తే కొంచెం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ పిక్స్ అండి ఇప్పుడు వచ్చేవాడిని నేను. లాస్ట్ ఇయర్ ఝాన్సీ లక్ష్మీబాయి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో తనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.